నుంచి వచ్చాను. మా మిస్సెస్ కూడా ఇద్దరం వచ్చాము. మొదట ఈ సిరిధాన్యాలు వాడటం వల్ల మన ఆరోగ్యాన్ని ఎలా డెవలప్ చేసుకుని అనే విషయాన్ని ఈ సోషల్ మీడియాలో ఖాదర్ వలి గారు చెప్తుంటే తెలుసుకొని ఆ క్రమంలో మేము దీన్ని కూడా ఒకసారి మనం చూడాలనేసి తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ప్రగతి రిసార్ట్స్లో హైదరాబాద్లోని ప్రగతి రిసార్ట్స్లో ఇక్కడ జీబీకే రావు గారు రిసార్ట్స్లో ఈ యొక్క అకామిడేషను ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా బాగుందండి లొకేషన్. ట్రీస్ కానీ గార్డెనింగ్ కానీ మొత్తం చూస్తుంటే అసలు ఇది ఒక భూతల స్వర్గంలో ఉన్న ఒక ఫీలింగ్ ఉండదు. సిటీలో ఎటువంటి అటవీ వాతావరణంలో ఒక జీవనం సాగిస్తున్నామంటే భావన మాకు కలిగింది. ఎల్తా ఫీలో ఆలోచిస్తే మేము వచ్చిన రెండో రోజు నుంచే మాకు ఇదమైన ఒక ఫీలింగ్. బహుశా ఇక్కడ ఉన్నటువంటి ఔషధ మొక్కలు, ఈ వాతావరణము, ఈ యొక్క ఆహారము ఇవన్నీ కలుపుకొని మానసికంగా శారీరకంగా చాలా ఉత్తేజకంగా పొందాం మేము. అసలు ఈ వారం గడిచిపోయిందనేది మేము నమ్మలేకపోయినాం. కానీ రేపు నుంచి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా తప్పదు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే భావన తలుచుకుంటే ఒక విధంగా మానసికంగా ఒక విధంగా బాధ కలుగుతుంది. కానీ ఎవరు ఎక్కడ శాశ్వతంగా ఉండలేము కాబట్టి ఎవరైనా కూడా లైఫ్లో ఇటువంటి వాతావరణంలో అనుభూతిని పొందాలి. అంటే రకరకాల అనుభూతులు ఉంటాయి, కానీ ఆ అనుభూతులు వేరు, ఈ అనుభూతి వేరు. ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఈ ఒక వాతావరణం చూస్తుంటే ఇక్కడ ఈ మండు వేసవిలో కూడా చల్లగా ఉన్నట్టుంది. దీనికి కారణం చుట్టూ ఉన్నటువంటి చెట్లు మనకు ప్రకృతి మీద మనం ఆధారపడాలండి. ప్రకృతి మన మీద ఆధారపడలేదు. ఆ విషయాన్ని గ్రహించుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాల్లో ఒక చెట్టుగా నాటితే అది మన పర్యావరణానికి, మన జీవితానికి ఎంతో వెలుగునిచ్చింది. ఒక మన జీవనం మన భవిష్యత్ తరాలు కూడా వాళ్ళ యొక్క మనుగడకు దోహదపడుతుందనే నా భావన. ఇక్కడ మేమైతే అన్ని శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా మంచి అనుభూతిని పొందామండి. నిజంగా జీబీకే రావు గారికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అలాగే చెఫ్స్ కూడా ఇక్కడ చేసిన ఆహారాలు చాలా బాగున్నాయి. అసలు మాకు నిమ్మశక్యం కావట్లేదు. సిరిధాన్యాలు కూడా ఈ విధంగా చేసుకోవచ్చా అనే ఒక ప్రధాన సందేహం ఉండే తీరిపోయింది. అది రుచికరం అంటే ఎట రుచి అంటే అది మళ్ళీ వాళ్ళ యొక్క కాంబినేషన్ కావచ్చు, వాళ్ళ ఈక్వేషన్స్ కావచ్చు, చాలా అద్భుతంగా ఉంది. మామూలుగా చూస్తే బయట చూస్తే మనం తినలేము ఇటువంటి ఆహారాలని, కానీ ఇక్కడ చూస్తే మాత్రం అదే కావాలి అదే కావాలని చెప్పి ఎంజాయ్ చేయవచ్చు. ఇది ఒక మంచి అనుభూతి. ప్రతి విషయంలో కూడా ఒక మంచి అనుభూతిని పరిగణించేవి ఈ వారం రోజుల్లో. ఇది నిజంగా ఒక జీవితంలో ఒక మంచి అనుభూతి చెప్పలేము. వర్ణాతీతం చెప్పాలంటే వాస్తవంగా ఇది నా భావన. ఎవరు కూడా ఒకసారి అందరూ వచ్చి ఒక ఎంజాయ్ చేయండి. జీవితంలో ఒక అనుభూతి అనేది అవసరం. జీవితంలో రకరకాల అనుభూతులు ఉంటే అది వేరే విషయం, కానీ ఈ తరహా అనుభూతి కూడా పొందడం కూడా ఒక అవసరం అనేది నేను ఆలోచిస్తున్నాను. నా భావన కూడా అదే. మీ అందరికీ నేను కోరుకునేది కూడా అదే. స్వతహాగా నేను మామూలుగా అంతకుముందు జర్నలిస్ట్ అండి. 20 ఇయర్స్ నేను జర్నలిస్ట్గా పనిచేశాను. కానీ ఇది వల్ల నేను చేశాను. తర్వాత అగ్రికల్చరిస్ట్గా మారా. అగ్రికల్చరిస్ట్గా మారి ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేయాలనేది నా యొక్క ఆలోచన. దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఆ క్రమంలో ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే ఆర్గానిక్ వేసుల్లో ప్యాడీ పండించడం మీద దృష్టి పెట్టా. ప్యాడీ పండించడం కూడా దాన్ని ఎక్కువ కూడా సీడ్ ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి సీడ్ను ఉత్పత్తి చేయడం నేను దృష్టి పెట్టా. ఆ సీడ్ ఉత్పత్తి చేయడంలో మామూలుగా మీడియాలో కూడా అది కొంచెం పబ్లిసిటీ వచ్చింది. తర్వాత రైతులు కూడా వచ్చి నా దగ్గరకు వచ్చి ఆ సీడ్ ఎలా చేయాలనేది తీసుకోవాలి కూడా వాళ్ళు దాన్ని చేశారు.